స్టార్లు రావడం సహజం. కానీ ఇవి చాలా వరకు స్టార్ హీరోలకే పరిమితం. మీడియం యంగ్ హీరోలకు సంబంధించిన అనధికారిక ప్రకటనలు వస్తే అవి దాదాపు నిజమే అయి ఉంటాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పై కూడా ఫిలిం సర్కిల్స్ లో చాలా రోజుల నుంచి రెండు రూమర్లు తెగచక్కర్లు కొడుతూ వస్తున్నాయి. రానా దగ్గుపాటి లేటెస్ట్ మూవీ హాతీ మేర్ సాతి ట్రైలింగ్వల్ మూవీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న F2 అనే మల్టీ స్టారర్ మూవీలో వెంకటేష్ తో కలిసి వరుణ్ వెండితెర పంచుకోబోతున్నాడని టాక్స్ వినిపించాయి. చాలా రోజుల నుంచి వస్తున్న ఈ రూమర్లపై ఎవ్వరూ కన్ఫర్మ్ చేయలేదు, అలాగని వ్యతిరేకించనూ లేదు. దీంతో వరుణ్ జాక్పాట్ కొట్టేశాడని అంతా భావించారు. తీరా చూస్తే వరుణ్ తేజ్ ఈ రూమర్లకు గూబగుయ్యమనిపించేలా ఒక సంచలన ట్వీట్ చేశాడు. నేనిప్పటి వరకు ఏ కొత్త ప్రాజెక్టు ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకుంటే ముందుగా నేను అనౌన్స్ చేస్తాను అంటూ వరుణ్ తేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంటే అటు రాణాతో ఇటు వెంకీతో వరుణ్ మూవీలు చేయట్లేదని తేలిపోయింది. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న తొలిప్రేమ ఒక్కటే ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.